క్రైస్తుడు, మీ అందరికీ దేవుడి నామంలో ఉన్నాడు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచుదును. యోబు గ్రంథం 16:5. పరిమిత దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు తన స్నేహితులతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. తన స్నేహితులు యోబు కలిగిన శ్రమ వలన వాళ్ళు వచ్చి యోబుతో మాట్లాడుతుండగా యోబు నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. మీరు నన్ను ఓదార్చడానికి రాలేదు, మీరు నన్ను బాధించడానికి వచ్చారు అని మాట్లాడుతూ, ఒకవేళ మీరు ఇట్లాంటి పరిస్థితులలో ఉంటే నేనైతే తప్పక మిమ్మల్ని ఓదార్చేవాడిని, మిమ్మల్ని నా నోటి మాటల చేత మిమ్మల్ని బలపరచుదును అని ఇక్కడ యోబు తన స్నేహితులతో మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం స్పష్టంగా గమనించగలిగితే ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా నీతో నాతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఏంటి అంటే, నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచుదును. ఒకసారి ఆలోచించేద్దాం. యోబు ఒక దేవుని సేవకునిగా, దేవుని యొక్క కుమారుడిగా ఉన్నాడు కనుక అందుకే యోబు నోట్ల నుండి మాటలు రావడం ప్రారంభిస్తున్నాం. ఒకవేళ నేనైతే మిమ్మల్ని బలపరిచేవాని నా నోటి మాటలతో అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని, చేయగలిగే పని ఇదే. చాలామంది బలహీన పరుస్తూ ఉంటారు, కానీ దేవునికి వాక్యం చెప్పబడుతుంది ప్రతి వ్యక్తిని మనం బలపరిచే వారిగానే ఉండాలా. అదే రీతిగా మనం ఆలోచించగలిగితే దేవుడు చేసిన పని కూడా అదే. ఏంటియో తెలుసా? మనం బలహీనమైన ఉన్న సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ, ఎన్నో అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన ప్రతిసారి మనల్ని బలపరుస్తూ వస్తున్నాడు, ప్రతిసారి మనల్ని నిలబెడుతూ వస్తున్నాడు, ప్రతిసారి కూడా ఆయన ఉన్నతమైన స్థానంలోకి మన విశ్వాసాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించేద్దామా, దేవుడి మాట మనల్ని బలపరుస్తుంది. ఈరోజు దేవుని యొక్క మాట మీరు వినలేదా? అయితే మీరు కృంగిపోయే స్థితిలో ఉంటారు. అయితే ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్న మాట, దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుంది. ఈరోజు బాధలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? ఇబ్బందిలో ఉన్నారా? అనేకమైన సమస్యలు గుండా వెళ్తున్నారా? అయితే ఈరోజు దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుంది. దేవుని మాట అనగా, ఇగో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ఈ వాగ్దానం కావచ్చు, నువ్వు చదువుతున్న బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు కావచ్చు, ఎటువంటి పరిస్థితులనైనా దేవుని మాట నిన్ను బలపరుస్తుంది. ప్రేమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు దేవుని మాట నిన్ను బలపరుస్తుందా? ఎప్పుడైతే దేవుని మాటను వింటావో అప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు నీకు జరుగుతాయి. అందుకే మిమ్మల్ని బలపరిచేది దేవుడే. శ్రమలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, అనేకమైన పరిస్థితులు ఉండి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన నోటి మాట ద్వారా బలపరుస్తాడు. నన్ను కూడా దేవుడు ఎంతో దౌర్భాగ్యపు పరిస్థితిలో నేను ఉన్నప్పుడు, కృంగిపోయి మరణ పడకల మీదకి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్న స్థితిలో, ఎంతగానో ఇక నాకు జీవితం లేదు అనుకుంటున్న సమయంలో దేవుడు నన్ను తన మాట ద్వారా, హోషేయ గ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను ఆ రాత్రి వేళ ప్రాణంతో నిలబెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. తప్పక మిమ్మల్ని వాక్యం ద్వారా ఆయన మాట్లాడి నిలబెట్టాలని, సజీవులుగా ఉంచాలని, దేవుని ఎందు బహుబలంగా వాడబడే బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ దేవుడు చూడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి, తప్పక ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడ మహోన్నతుడు గొప్ప దేవుడు, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ప్రభువా, యోబునైనా తన స్నేహితులతో మాట్లాడుతూ నేనైతే తప్పక మిమ్మల్ని బలపరిచేవాడిని అంటున్నాడు ప్రభువా. మీరు కూడా మాతో చెప్పే మాట ఇదే, అయ్యా మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. తప్పకుండానైనా ఈరోజునైనా నీ నోటి మాట ద్వారా, అనగా నీ వాక్యం ద్వారా నేరుగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, కృపలతో నింపమని ప్రభువా. అయ్యా ఈరోజు నేను ఎంతమంది కృంగిపోయిన వారి వాగ్దానం వింటున్నారు ప్రభువా, ఎంతమందినైనా ఓదార్చేవారు లేక వాగ్దానాన్ని వింటున్నారు ప్రభువా. దయతో నేను వీళ్ళందరికీ నేను మంచి ఓదార్పును దయచేయండి. మీరు బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యం నైనా బలపరుస్తుంది. అయ్యా తప్పక ఈరోజు నేను నీ బిడ్డలు బలపరచబడి ముందు కొనసాగడానికి సహాయం దయచేయమని, ఉన్నతమైన స్థితిలోనికి ప్రతి బిడ్డను కూడా మార్చమని, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడిన రీతి బట్టి నీకు వేలాది స్థుతులు చెప్తూ, ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం మీరు జరిగించమని ప్రభు అయిన యేసు పరిశుద్ధనామములో మిక్కిలి బతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.